వేములవాడ ముంపు గ్రామాల ప్రజల కష్టాలు మంత్రి కేటీఆర్ కి కనబడడం లేదా అని వేములవాడ బీజేపీ నాయకులు ప్రశ్నించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు జర్మనీకి పోయి 10 నెలలు గడుస్తున్నా పత్తా లేడని అన్నారు. సిరిసిల్ల ఆర్డీఓకి వేములవాడ ముంపు గ్రామాల ప్రజలపై ఎందుకంత కోపమని అధికారులు వెంటనే ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేసి నష్టపరిహారం చెల్లించాలని లేని ఎడల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో ముంపు గ్రామాల ప్రజలతో ర్యాలీగా వెళ్లి గవర్నర్ను కలుస్తామని వేములవాడ బీజేపీ నాయకులు ఎర్రం మహేష్ అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చాలా దారుణం. ఇవాళ వేలాది కుటుంబాలు మరియు స్వరాష్ట్ర ప్రయోజనాల కొరకు దాదాపుగా 30,000 ఎకరాలు 15,000 కుటుంబాలు పూర్తి స్థాయిలో త్యాగం చేసినటువంటి సందర్భం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రాజెక్టులో నీళ్లు నింపి ప్రాజెక్టుల పేరు మీద కోట్ల రూపాయలు దండుకోవడం మీద ఉన్నటువంటి సోయి, మరి త్యాగధనుల యొక్క పెండింగ్ సమస్యల పరిష్కారంలో ఉండకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్ళు తీసుకొచ్చి మధ్యమానర్లో పోస్తారు, మధ్యమానర్ నుంచి అంతగిరిలో పోస్తారు, అంతగిరి నుంచి రంగనాయక సాగర్ తీసుకెళ్తారు, రంగనాయక సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు తీసుకెళ్తారు. రాష్ట్రం అంతా నీటితోను కూడుకున్నటువంటి రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ ఉన్నారు. భూ నిర్వాసితుల యొక్క భూములన్నీ బలవంతంగా లాక్కొని ఆర్థికంగా నష్టపెట్టడమే తప్పితే ప్రాజెక్టుల వల్ల ఇప్పటికీ నేటికి ఎక్కడ ఒక ఎకరానికి కూడా అదనంగా నీరిచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించినట్టు దాఖలా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి 2005 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం హయాంలో స్టార్ట్ అయినటువంటి ఈ మధ్యమానేరు ప్రాజెక్టు దాదాపుగా 20 ఏళ్ళు అవుతూ ఉంది. 20 ఏళ్ళుగా చాలామంది ఎంతో ఆశతో తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులు మా భూములకు, మా ఇళ్లకు, మా కుటుంబాలకు నష్టపరిహారం రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి ప్రజలను పట్టించుకోబోతుంది. కనీసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు సర్వం త్యాగం చేసినటువంటి మధ్యమానేరు భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో, ఇళ్లకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో, భూములకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో, అమ్మాయిలకు అబ్బాయిలకు ప్యాకేజీ ఇచ్చే విషయంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాబోయేటువంటి వారం 10 రోజులలో మరి మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని మరి బోడగుండు మీద వెంటకలు బీకినట్టు దుర్మార్గమైనటువంటి ఆర్డీఓని ఇక్కడ పెట్టుకున్నారు. మానవత దృక్పథం లేకుండా త్యాగతనుల మీద కనికరం లేనటువంటి ఒక అధికారిని పెట్టుకొని మీ చెప్పు చేతులలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటువంటి అధికారి మంత్రి గారు, శాసనసభ్యులందరూ కళ్ళు తెరిచి సమస్యల పట్ల చిత్తశుద్ధితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామ గ్రామాన మీరు గ్రామ సభలు పెట్టుకుంటారా, లేకపోతే అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను పిలుచుకుంటారా, మీకు సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, అవసరమైతే ప్రతిపక్షాలుగా మేము కూడా ఉన్నాం సహకరించడానికి, సరి అయినటువంటి మరి సమాధానం చెప్పడానికి. కనుక వెంటనే ఈ యొక్క సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పూనుకోవాలని చెప్పేసి జిల్లా మంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి మా రాష్ట్ర అధినేత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో మరి ఎక్కడికి వెళ్లాలో, ఏ విధంగా మిమ్మల్ని దెబ్బగొట్టాలో, మిమ్మల్ని ఏ విధంగా కిందికి తీసుకొచ్చి ఈ సమస్యల పరిష్కారంలో మా సమస్యలు పరిష్కరించేటువంటి కోణంలో ముందుకెళ్లాలో మాకు తెలుసు. కానీ మర్యాదగా ప్రభుత్వం ఉంది కదా, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఈ జిల్లాకు ఒక మంత్రి ఉన్నాడు కదా, ఈ నియోజకవర్గాలు